రెండు మాసాల క్రితం చెప్పాము ఢిల్లీ అదే విషయాన్ని పిఠాపురం వేదికగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అడ్మిట్ చేశారు ఏం చేయాలి ఇంకా దీన్ని నాకు అర్థం కాల లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది పోలీసులు సరిగా ప్రవర్తన చేయడం లేదు అదేమిటంటే నాకు ఇంకొకటి కూడా చాలా ఆశ్చర్యం అదే కాదు మీకు కూడా ఆశ్చర్యం వస్తుంది ఏ జరిగినా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ గా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు జగన్ మోహన్ రెడ్డి గారు పరిపాలించిన పరిపాలన ప్రభావం వల్ల జరుగుతుందంట పద్యానికిను 5 మాసాలు అయిపోయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇవాల్ ఏంటై ఇన్ని రేపులు జరుగుతున్నాయి ఇన్ని హత్యలు జరుగుతున్నాయి ఇంత మందిని చంపేస్తున్నారు చిన్న పిల్లల్ని కూడా చంపేస్తున్నారు అంటే ఇది జగన్ మోహన్ రెడ్డి గారు పరిపాలనలో జరిగినటువంటి సంఘటనల వారసత్వంగా వస్తున్నాయి అంటారు ఏంది ఇది నాకు అర్థం కాదా ఎంత హాస్యాస్పదంగా ఉంది చెప్పేదానికి కూడా షై ఫీల్ గానేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నా అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందు ఏదో జనసేన పార్టీలో ఉన్నారు ఓడిపోయారు ఇవాళ అధికారంలోకి వచ్చారు 21 సీట్లు 21 గెలిచారు అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిచారు అధికారంలోకి వచ్చారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు 33,000 మంది మహిళలు ఆచూకీ లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పోయారు అన్నారు ఒక్క యువతినైనా సరే ఆచూలోకి తీసుకురాగలిగారా ఊరికి నేను ఆ రోజును మా మీద అపవాదులు వేయటం తప్ప మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మహిళనైనా ఒక్క బాలికనైనా మీరు తప్పిపోయిన వారిని తీసుకురాగలిగారా అని అడుగుతా ఉన్నా అంతేకాదు సుగాలి ప్రీతి అని పెద్ద పెద్దగా అరిచారు మీరు ఊగిపోయారు మీరు ఏం సాధించారు 5 మాసాల్లో మీరు అధికారంలోకి వచ్చారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు దాని గురించి మీరు మాట్లాడకోకుండా ఉన్నారు ఇవాళ నేను ఒకటి మనవి చేస్తున్నా చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు అధికారంలో ఉన్నారు ఆలోచనతో ప్రవర్తన చేయాలి ఆవేశంతో ఊగిపోయి మాట్లాడితే ఎవర్నో రెచ్చగొడితే సమాజానికి మేలు జరుగుతుందా చెప్పండి నేను ఒకటి చెప్తున్నా ఒక మాట అన్నారు సింగపూర్ లో దుబాయ్ లో ఎందుకు రేపులు జరగవు తెలుసా మీకు ఎందుకు జరగవంటే ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే లాక్కొచ్చి ఎరగొట్టి కేసులు పెడతారు ఇంకో మాట అన్నాడు పోలీసుల్ని ఉద్దేశిస్తూ ఎవరైనా మా పేరు చెబితే బంధువులంటే మరదబెట్టి కొట్టమన్నాడు వాట్ ఈస్ దిస్ ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఏంటి మరత పెట్టి కొడితే ఎవరిని ఊరుకుంటారా ఎవరినన్నా ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చి కొడితే ఎవరిని ఊరుకుంటారా పోలీసుల పని చేస్తారా చెయ్యొచ్చా ఐపీసీ ఏం చెప్తుంది అని పెద్దగా అడిశారు ఐపీసీ ఏం చెప్తుంది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏం చెప్తుంది భారత రాజ్యాంగం ఏం చెప్తుంది ఎవరైనా నేరం చేస్తే ఆ నేరం మీద విచారణ చేసి కేసు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేయమంటుంది అంతేనా మార్తబెట్టి కొట్టమంటదా ఎరగొట్టమంటదా నేను మనవి చేస్తున్నా దేర్ ఆర్ సో మెనీ పోలీస్ ఆఫీసర్స్ ద మోస్ట్ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ డీజీపీ గారు కూడా ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు వీళ్ళందరూకి మీరేం చెప్తున్నారు నిర్లిప్తంగా ఉన్నారు సిగ్గుండాలి అంటున్నా ఫీల్ షై ఓ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు శ్రీ 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 పవన్ కళ్యాణ్ గారు పోలీసులు నిర్లిప్తంగా ఉన్నారు పోలీసులు అసమర్థతగా ఉన్నారు అని మీ ప్రభుత్వంలో 5 మాసాల పరిపాలన తరువాత మీరు చెబుతున్నారు అంటే మీరు పనికిరారని అర్థం మీరు పరిపాలన మీకు అర్థం కాలేదని అర్థం పరిపాలన మీకు చేత కాదని అర్థం అధికారుల మీద పోలీసుల మీద ఘింకరించి వారిని బెదిరించి ఏదో వాళ్ళ చేత తప్పుడు పనులు చేయించాలనేటువంటి ఒక తాపత్రయం మీలో ప్రతి మాటలోనూ కనిపిస్తుంది అనేది నా అభిప్రాయం నా వాదనని కూడా మనవి చేస్తున్నా పోలీసుల్ని తీసుకొచ్చి ఇరగొట్టమంటాడు అదేమంటే నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి మీకు వేసిందో లేదో నాకు తెలియదు నేనే హోంమంత్రి అయితే
ఏందబ్బా అయితే నువ్వు హోంమంత్రి అయితే ఏం చెప్పు అంటే అనిత్ కన్నా బ్రహ్మాండంగా చేస్తారా అనిత్ గారి కన్నా డీజీపీలు మార్చేస్తారా కొత్త పోలీసులు రిక్రూట్ చేసుకుంటారా లేకపోతే జనసేన నాయకుల్ని డీఎస్పీలుగా పెడతారా ఎస్పీలుగా పెడతారా నేనేం హోంమంత్రిని అయితే ఇలా ఉండదు తెలుసా ఆయన ఏంటి స్వామి ఆదిత్యనాథ యూపీ యోగి ఆనందన యోగి ఆదిత్యనాథ్ అలా ఉంటుందంట మరి ఆయన ఏం చేశాడు నాకు తెలియదు యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రి గారు ఏం చేశాడు సార్ చెప్పండి ఏం చేశాడు అట్లా ఉంటుందంట భయపెడుతున్నావా బ్లాక్మెయిల్ చేస్తున్నావా ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఎవరిని భయపెడుతున్నావు కమాన్ టెల్ మీ ఏంటి ఈ ఈ చిత్రం ఏంటి ఈ విచిత్రం ఏంటి ఐపీఎస్ ఆఫీసర్నేమో మీరు ఐపీఎస్ చదువుకున్నారు మీరు ఏం చేస్తున్నారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు వాళ్ళ మీద ఎగబడుతున్నారు ఇలాంటి మాటలు మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చింది అదేమంటే పాపం నాకు అర్థం కాల మన హోంమంత్రి గారు పాపం ఆమె చూస్తే నాకు కొద్దిగా జాలేస్తూ ఉంటుంది పాపం డబాయేస్తూ ఉంటుంది మైకుల ముందు విలేకరులు అయితే డబాయేస్తుంది నేను ఇందాక నేను ఎక్కడ చూసా పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి ఫెయిల్ అయింది ఎక్కడ నాడు చూపించండి ఏమండి చూపించండి అంటే పాపం ఎవరో చూపించాడు పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా హోంమంత్రి గారు తన విధుల్లో ఫెయిల్ అయింది అని ఎక్కడ అనలేదు కానీ ఖచ్చితంగా అదే అన్నాడు కాదా చెప్పండి నేనే హోంమంత్రిని అయితే అంటే అర్థం ఏంటి నీ వల్ల గాటలేదమ్మా నేనైతే నా సంగతి చూపిస్తాను అనేది అర్థం దీనిలో ఇంకేమైనా అర్థం ఉందా నేనే హోంమంత్రిని అయితే తీసుకో ఎప్పుడు కాదన్నాడు నువ్వే హోంమంత్రి తీసుకో పోనీ మా జనసేన వాళ్ళు చెప్పినట్టు ముఖ్యమంత్రి తీసుకో స్వామి మాకు ఎప్పుడు కాదన్నాడు అదేమంటే అంటాడు మా కూటమిని చీల్చుద్ది అనుకుంటానేమో చీల్దు కట్టగట్టుకుండా బాబు కూటమి మొత్తం కట్టగట్టుకునే ఉండండి సమయం వచ్చినప్పుడు ఈ దేశంలో అత్యద్భుతమైన నాయకుడని పేరుగాంచినటువంటి ఎన్టీ రామారావును వాడగొట్టారు నీ కూటమి కలిసి ఉంటే వాడగొట్టాల్సి వచ్చినప్పుడు ఆపుతారా ఏంటి ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి ఇందిరాగాంధీని వాడగొట్టారు నీ కూటమికి పెద్ద గొప్పదా అంటే సమయం వచ్చినప్పుడు కూటమిని కోకటి వేళ్లతో పెకలించి అవతల పారేస్తారు ప్రజలు గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నా మేమేమి గోటికాడ నక్కలాగా ఉండవలసిన అవసరం లేదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నేను మంత్రిగా చేశా ఉపమంకింత కాకపోవచ్చు మీకన్నా కొద్దిగా అనుభవం ఉంది కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించండి సార్ ఉప ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే గారు మంచి మెజారిటీతో కూటమిలో గెలిచారు పిఠాపురంలో గెలిచారు పిఠాపురంలో గెలిస్తే ఊగిపోతే ఏమి లాభం ఊరిని ఊగిపోతూ ఉంటే ఏం ప్రయోజనం అంటున్న ఆవేశంతో ఊగిపోవటం వల్ల ఉపయోగమే లేదు సరిగదా ప్రమాదం సమాజానికి ఆలోచన చేయండి ఇవన్నీ చెప్తూనే అంటాడు మానవ హక్కుల కోసం ప్రాణత్యాగం చేసే మనిషిని అంటాడు ఓ పక్కనేమో తీసుకొచ్చి కొట్టమంటాడు సింగపూర్లో లాగా ఓ పక్కనేమో మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రాణాలు ఇస్తా అంటాడు ఏంది ఇది నాకు అర్థం వాట్ ఈస్ దిస్ కాంట్రవర్షీ అసలు మీకు అర్థమవుతుందా అర్థం కాకోకుండానే మీరు మాట్లాడుతున్నారా ఆలోచన చేసుకోండి ఇది చాలా దుర్మార్గమైనటువంటి మాటలు మీరు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు